హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాజకీయాల్లో మార్పు వస్తుందా అయితే వైసీపీ ప్రభుత్వం ఈ ఎలక్షన్స్లో కుప్పకోల్పోతుందా మొన్న జరిగిన అమరావతి పంచాయతీ ఎలక్షన్స్ రిజల్ట్ చూస్తే మాత్రం ఇది నిజమే అనిపిస్తుంది ఇంతకీ రిజల్ట్స్ ఏమైంది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఏం జరగబోతుంది అన్న అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు వారితో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ రీసెంట్ గా జరిగిన అమరావతి పంచాయతీ ఎలక్షన్స్ లో టీడీపీకి బాగా ఓటింగ్ వచ్చింది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా టీడీపీ ముందంజలో ఉంది దీన్ని బట్టి చూస్తే ఏపీ రాజకీయాల్లో ఏదైనా మార్పు వచ్చింది అనుకోవచ్చా కాకపోతే గుడివాడ అమర్నాథ్ గారు కామెంట్ చేశారు ఏదో పంచాయతీ ఎలక్షన్స్ లోనే గెలిస్తే ఏదో వరల్డ్ కప్ గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు వచ్చే ఎలక్షన్స్ లో గెలవాలి అన్న కామెంట్ చేశారు అసలు ఏం జరిగిపోతుంది సార్ ఏపీలో ఆయనకి బుర్ర లేదని మరోసారి నిరూపించుకున్నాడు ఇప్పుడు పంచాయతీ రాజ్ ఎలక్షన్స్కి క్రికెట్లో వరల్డ్ కప్పు గెలిచిన దానికి పొంతన ఎక్కడుంది ఇప్పుడు మీరేదో అమెరికా ప్రైమ్ మినిస్టర్గా అమెరికా ప్రెసిడెంట్గా గెలిచినంత ఫీల్ అయిపోతున్నారంటే అర్థం ఉండేది కానీ దీనికి వరల్డ్ కప్ ఏమిటి ఈ రాజకీయ నాయకుల చేత ఏమో క్రికెట్ ఆడిస్తాడు అయినా వరల్డ్ కప్కి ఇలాగ అర్థరహితమైన మాటలతో ఈరోజు ఆంధ్రదేశంలో పెద్ద కామెడీ పీస్ ఎవరైనా ఉన్నారంటే అది గుడివాడ అమర్నాథ్ ఇదేమో మామూలుగా ఇంటర్నేషనల్ ట్రేడ్ సమిట్ పెట్టినట్టయితే ఆ సమిట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటారు జర్నలిస్టులు ప్రశ్న వేసినట్టయితే ఆ లక్షల కోట్ల తాలూకు వివరాలు చెప్పండి ఏ పరిశ్రమలు వచ్చాయో చెప్పండి అంటే ఏమంటాడు కోడుగుడ్లు అంటాడు కోడిగుడ్లు ఆయన పేరే కోడిగుడ్లు అయిపోయింది చివరికి అంటే గుడివారం అమర్నాథ్ అంటే ఎవరికి అర్థం కాదు కోడిగుడ్లు అంటే అర్థం అవుతుంది చాలా కోడి గురించి కోడిగుడ్డు గురించి కోడి ఎలా గుడ్డు పెడుతుందో ఎంత బాధపడుతుందో ఇవన్నీ కూడా విడమర్చి చెప్పినటువంటి ఘనత గుడివాడ అమర్నాథ్ దక్కుతుంది ఇకపోతే మామిడి తాండ్ర మామిడి తాండ్ర కూడా పరిశ్రమే ఐటీ శాఖ మంత్రి మామిడి తాండ్ర గురించి చెప్తున్నాడు వినండి ఐటీ శాఖ మంత్రి నిమ్మకాయల గురించి చెప్తున్నాడు ఐటీ శాఖ మంత్రి తాడి తేగలు తాటి టెంకుల గురించి చెప్తున్నాడు ఇదా అవు అంటే నీకు తెలిసింది అది కోడిగుడ్లు తాటి తాండ్ర మామిడి తాంట్రా తేగలు నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇవి ఎక్స్పోర్ట్ చేయవచ్చా ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా పరిశ్రమని స్థాపించవచ్చట ఆయన్ని ఎక్కడ అనకూడదు అని కొట్టాలి దేంతో కొట్టాలి ప్రజలే నిర్ణయించుకుంటారు మనం చెప్పడం ఎందుకు ఆయన దేంతో కొట్టాలి ఎన్ని తాటకాయలు అమ్మితే మన డబ్బులు వస్తాయండి ఎన్ని నిమ్మకాయలు వస్తే ఒక కోటి రూపాయలు వస్తాయండి ఎన్ని కోడిగుడ్లు అమ్మితే ఒక కోటి రూపాయలు వస్తాయి ఐటీ పరిస్థితి ఐటీ శాఖ మంత్రి అంటే అదే చెప్తాడు ఇదే పరిశ్రమలు పెడతా పరిశ్రమల శాఖ పంచినట్టు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తాడా అందువల్ల ఆయన్ని కేవును పనికి మారినవాడిగా గుర్తించి ఒరే బాబు నా తాలూకు ఉన్న నూట యాభై ఒక్క మందిలో ఎవరిని తిట్టడానికి పెట్టాడంటే ఎవరైతే తిట్టడానికి తప్ప వేరే దానికి పని చేయరో వాళ్ళే పెట్టాడు ఎవడు పెట్టాడు కొడాలి పెట్టాడు అమ్మనా బూతులు తిడతారన్నమాట బూతులు తిట్టడానికి ఇసుమంతైన సందేహితుడు నీ అమ్మ నీ అక్క నియాలి ఎటు సభ్యత సభ్య సమాజం తల దించుకునే విధంగా తిడుతుంటాడనమాట ఏమనంటే జగన్మోహన్ రెడ్డికి ప్రాణాలు ఇచ్చేస్తా అంటాడు నువ్వు అంత ముందు ఎన్టీ రామారావు గారికి అలాగే ప్రాణాలు ఇస్తా అన్నావు కదా అంత ముందు అలాగే తారక్కి కూడా ఎలాగే ప్రాణాలు ఇస్తా ఉన్నా కదా నువ్వు ఎవరితో ఉంటే వాడికే ప్రాణాలు ఇచ్చేస్తా అంటావు ఎవడికి ప్రాణాలు ఇస్తావు ఈ కోర్టు ఆశ సంపాదించుకున్నావు అంతే రేపు నువ్వు మళ్ళీ తెలుగుదేశంకి వెళ్ళినట్టయితే నువ్వు తెలుగుదేశంలో చేరుతావు ఏదో అప్పుడు అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక నువ్వు మాట్లాడడం కానీ మా తాలూకు జీవితమే ముందు నువ్వు చచ్చిపోతే తెలుగుదేశం తాలూకు జెండా కప్పుకొని చచ్చిపోతాను అంటావు నీ తాలూకు వాక్చాతుర్యం ఎవరు తెలియదు కనుక ఒకటి రెండోది ఎవరు అంబట్ రాంబాబు అంబట్ రాంబాబు అంటే ఏమిటి ఓ మాటకారి తెలిసిన తెలిసినవాడు డ్రామా తెలిసినవాడు ఎన్ని వేషాలైనా వేస్తాడు ఆయనకి ఎప్పుడు ఎప్పుడైతే సంజన సుకన్య పేరు ఎత్తాడు అప్పుడే ఆయన పేరు పోయింది ఆయన్ని మా ఒక మినిస్టర్గా ఎవడు గౌరవించడు ఒక ముఠాహోరిగా గౌరవిస్తారు అంతే కదా నేను ఎప్పుడైతే దొరికిపోయానో సంజన సుకన్య అమ్మాయి బాగుంటుందా పనికొస్తుందా ఏమిటి వాడు గబ్బు మాటలు గనక అది కాకుండా డ్యాన్సులు వేయడం మళ్ళీ ఎవరో ఒక డ్యాన్స్ ఇన్విటేషన్ చేసినట్టు పెద్ద గబ్బు గబ్బు చేయడం ఇదంతా ఆయనకి అంటే ఇదంతా డ్యాన్సులు వేయడం ఇదంతా కూడా ఆయన పాలిట కంప్లీట్గా ఇవ్వేజట్టు లేకుండా చేసింది టూ నెంబర్ త్రీ ఎవరు ఇక్కడ పేర్లు నాని ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండడు ఆ విజయవాడలో ఉంటాడన్నమాట మా అంటే బందరిలో వాళ్ళకి ఏ సహాయం చేయడు ఆ విజయవాడలో డబ్బులు లెక్క పెట్టుకుంటాడనమాట ఆయనకి పోయింది ఇంకా నెక్స్ట్ ఎవరు అనిల్ కుమార్ యాదవ్ ఆ నెక్స్ట్ ఎవరు రోజా గారు వీళ్ళు నోటుకు వచ్చిన చిట్టి తిట్టి వీళ్ళు తిట్టడమే పని ఉదయం లేచిన తర్వాత వీళ్ళకి ఏం పని అయ్యి అంటే నోటికొచ్చిన చిట్లు తిట్టాలి ఇటు జనసేన పార్టీని తిట్టాలి అటు తెలుగుదేశం పార్టీని తిట్టాలి వీళ్ళు తిట్టిన చిట్లు మూలంగా తెలుగుదేశాన్ని అందరూ కూడా యావగించుకోవాలి తెలుగుదేశం వాళ్ళకేమో జీవితం మీద విరక్తి పుట్టాలి వాళ్ళేమో వాళ్ళతో మైండ్ గేమ్ ఆడి భయ ఎందుకు వచ్చిందరా ఈ రాజకీయాలు ఇన్ని తిట్లు తిన్నావేంటరా బాబు అనిపించాలి అందుకోసం లేకపోతే అప్ట్రాల్ ఈ రోజా సారీ టు సే లైక్ దీస్ అప్ట్రాల్ ఈ రోజా పవన్ కళ్యాణ్ ముఖం మీద క్యాండిల్ ఇచ్చి ఉమ్మేస్తానంటుందా క్యాండిల్ ఇచ్చి నీ ముఖం మీద ఎంతోమంది వేస్తున్నారు నువ్వు చెవి చెవులు వినిపించటం లేదు పవన్ కళ్యాణ్ని ఒరే అంటావా చిరంజీవి అన్నయ్యనేమో ఒరే అంటావా నువ్వు ఎందుకు వచ్చావు సిగ్గు లద్ద చీము నెత్తురు నీతి జాతి ఏమీ లేకుండా చిరంజీవి దగ్గరికి వచ్చి ఆతిథ్యం ఎలా తీసుకున్నా సిగ్గులేదు ఆతిథ్యం తీసుకున్న దానికి ఇసుమంతైనా కొంచెం గౌరవం ఉండాలి కదా చిరంజీవి నీకు ఒరే వాడికి చిరంజీవికి ఏం గౌరవం లేదు పవన్ కళ్యాణ్కి ఏం గౌరవం లేదు నువ్వు ఆయన్ని పోట్లు పొడిచావు ఆయన నిల్లు పోట్లు పొడిచాడు ఎవరు నాగబాబు తొమ్మిది సంవత్సరాలు గుద్దుకున్నారు నిండు నిండు నాగేంద్ర నా నాగబాబు గుద్దాడు నాగబాబు నువ్వు గుద్దావు మరి ఎలా కంటున్నావు అమ్మా ఎంత ఈ గుద్దులాట్లో ఉంటూ అంత తొందరగా నాగబాబుని ఎలా మర్చిపోయావు నాకు అర్థం అవటం లేదు ఏంటి నువ్వు ఎంత నాగబాబుని చాలా బాబుగారు బాబుగారు అంటుండేదానివి ఇప్పుడు అరే ఊరే నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా నీకేమైనా ఇసుమంతైనా ఇట్లాంటి ఒక దాన్ని ఏమంటారు ఇంగిజం నైతికత అంటారన్నమాట ఇప్పుడు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే అందులో ఒకడు మనకి గుడివాడ అమన్నాడు కదా వీళ్ళు దేనికి పనికిరాకపోతే చెట్టడం కోసం పెట్టుకుంటారు ఈరోజు మా అమరావతిలో గెలిచిన వాళ్ళు ఇదే పెద్ద గెలుపు కాదంటాడు గెలుపు కాకపోతే ఎలాగోతుంది విజయ పతాకం మీకు ఇవాళ భారతంలో కూడా ఉత్తర గోగ్రహణానికి వెళ్తాడు అదే విజయ సూచన ఉత్తర గు్రహం విరాట పరమంలో ఉంటుండగా వాళ్ళు వస్తారు అర్జునుడు తాలూకునికి తెలుసుకోవడం కోసం వెళ్తాడు అంటే ఆ సమయం అయిపోతుంది నిర్ణీతమైన సమయం అయిపోతుంది ఆ జా అంటే మా జామి చెట్టు మీద ఉన్నటువంటి ఆ అస్త్రాలు తీసుకుంటాడు యుద్ధం చేస్తాడు ఆ గోవుల్ని మళ్ళిస్తాడు దాన్ని ఇదే పెద్ద విజయం కాదు కానీ అది విజయానికి సంకేతం అర్థమైందా అమరావతిలో మొత్తం సీట్లు గెలుచుకోవడం పెద్ద విజయం కాదు ఇదే కప్పు కొట్టినట్టు కాదని ఒక అర్ధరహితమైన మాట మాట్లాడాడు కానీ అది విజయానికి సంకేతం రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పడానికి సంకేతం అన్నమాట ఆ మాత్రం ఇంకెంత జానం లేకుండా నువ్వు ఎలా మినిస్టర్ అయ్యేవో తెలియటం అన్నమాట అందరూ నిజంగా ఆ అన్నట్టు క్యాలండ్రెస్ నీ నీ మొహాల మీద నేస్తున్నారు మీరు చూడటం లేదు మీరు అది వినటం లేదు అందువల్ల మీ పార్టీని మరిచిపోయే ప్రయత్నమే జరుగుతుంది కానీ వాళ్ళ పార్టీ బ్రహ్మాండ దేదీప్యమానంగా మానంగా ఉంది ఎప్పుడైనా తెలుగుదేశం సభలకి అంతమంది వచ్చారా ఎప్పుడైనా జనసేన సభలకి అన్ని లక్షల మంది వచ్చారా ఎందుకు వచ్చారు మీ తెలుగు తక్కువ తనతో వచ్చారు మీ తాలూకా అవివేకులతో వచ్చారు మీ పరువు మీరే అన్నమాట ఇట్లాంటి అజ్ఞానపు మాటలు మాట్లాడి సార్ మీరు ఇప్పుడు అన్నట్టే ఇది ఒక గెలుపుకు సూచన అని అన్నారు సంకేతం సంకేతం కానీ పంచాయతీ ఎలక్షన్స్ ని అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది జస్ట్ ఆ పంచాయతీలో ఉన్న ప్రజల ఒపీనియన్ మాత్రమే టీడీపీ వైపు ఉంది కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒపీనియన్ వచ్చే ఎలక్షన్స్లో టీడీపీ వైపు ఉంటుందని గ్యారెంటీ అయితే చెప్పలేము కదా అలా కాదండి ఇప్పుడు పంచాయతీ బోర్డు లో మాత్రం టీడీపీ వైపు ఎందుకు వెయ్యారు ఓట్లు వేయవలసిన అవసరం ఉందండి అందువల్ల జనంలో మార్పు వచ్చింది జనంలో వ్యతిరేకత వచ్చింది జనంలో మార్పు కోరుకుంటున్నారు జనం భవిష్యత్తుకు భరోసా కావాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి పరిశ్రమలు లేవు మొత్తం జగన్ వచ్చినట్టయితే ఆంధ్రదేశంలో అంగులు జాగా కూడా మిగల్చడు ఈ సత్యాన్ని గ్రహించి అందరిలో మార్పు వచ్చింది మార్పు వచ్చింది కాబట్టి ఈ పరిణామం అన్నమాట అంటే కన్ఫామ్గా పంచాయతీ ఎలక్షన్స్లో ఎటువంటి రిజల్ట్స్ అయితే చూసామో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అటువంటి రిజల్ట్స్ చూస్తామా సార్ డెఫినెట్గా అండి ఎందుకంటే మీకు ప్రస్తుతం ఉన్న గవర్నెన్స్ మీద వ్యతిరేకత వచ్చింది విపరీతమైన అప్పులు చేశారు వీళ్ళు చేసిన అప్పులు గవర్నమెంట్ అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా ఎక్కడ ఇప్పుడు అప్పులు పోలైపోయిన వ్యక్తులు ఉంటే సరే ఎక్కడ అప్పు పుడితే అక్కడ అప్పులు చేశారు ఎక్కడ ల్యాండ్ తాకట్టు పెట్టుకుంటే అక్కడ పాతిక వేల కోట్లు ల్యాండ్ పెట్టే తాకట్టు పెట్టారు పాతి వేల కోట్లకి రాబోయే మద్యం మీద తాకట్టు పెట్టారు ఎలా కొన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారన్నమాట రాబోయే ప్రభుత్వం ఏ ఏ పరిపాలన సాగిస్తుందండి ఇంత కళ్ళు మూసిపోయి పరిపాలన చేసినట్టయితే ఏమి ఇచ్చారండి ప్రజలకి ఏమి చూశారండి ప్రజల్ని యువత భవిష్యత్ ఏమైపోవాలండి కేవలం ఐదు వేల రూపాయల జీతంతో వాలంటీర్లు పెట్టుకున్నారు వాలంటీర్లు ఎందుకు పనికొస్తున్నారండి వాళ్ళ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు వాళ్ళ పార్టీ ప్రచారం కోసం పనిచేస్తున్నారు ఇది తప్పు కదండి జీతాలు గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ వేరు పార్టీ వేరు అది ఎప్పుడు మర్చిపోకూడదు గవర్నమెంట్ పార్టీ ఒకటి కాదు పార్టీ లాగా ఉంటుంది గెలిచిన వాళ్ళే గవర్నమెంటు అర్థమైందా ఆ గెలిచిన వాళ్ళు అపోజిట్ క్యాండిడేట్ కూడా ఉంటారు కదా మరి వాళ్ళకి కూడా వాళ్ళని కూడా జనమే గెలిపించారు కదా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం కావాలి కదా అపోజిట్ క్యాండిడేట్ ఏదైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం కానీ ఒక సమస్యకు పరిష్కారం కానీ మీరు చూపించారా ఎంతసేపు మీ తాలూకు హడావుడి మీ తాలూకు ఆనందం మీ తాలూకు అంటే రికార్డింగ్ డ్యాన్సులే కానీ అపోజిట్ పార్టీ తాలూకు మాటలకి ఏమైనా విలువ ఇచ్చారా ఒక్కసారి గుండెమే చేసుకొని చెప్పండి అందువల్ల డెఫినెట్గా రాబోయే రోజుల్లో గట్టి సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రిపీ ఒక జగన్మోహన్ రెడ్డి విషయంలోనే కాదు ప్రజలు మాత్రం తీర్పిచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కి ఇస్తారని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మరి